హే గైస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దీక్షిత టైలర్ టిప్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ డబుల్ లేయర్ అంబ్రెల్లా లోపల హ్యాండ్ పెట్టేసి నార్మల్ హ్యాండ్ బయట ఏమో డబుల్ అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సింపుల్ అండ్ సింపుల్ యూట్యూబ్ మొత్తం ఎదిగిన ఎంత ఈజీ ఎక్కడ దొరకదో ఆ విధంగా ఉండే అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సింపుల్ అండ్ సింపుల్ బండ గుర్తులతో ఏ విధంగా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం మీరు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్న అక్క చెల్లెలకి అందరికీ నా దీనికోసం ముందుగా పేపర్ ఫుల్ ఎడిషన్ ఒకటి తీసుకుందాం. న్యూస్ పేపర్ ఫుల్ ఎడిషన్ తీసుకొని ఆర్మ్ చంక ఉంది కదా, చంకని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి అది కార్నర్లో వేసేద్దాం. ఈ విధంగా వేసాం కదా, జస్ట్ మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు జస్ట్ కర్వ్ పెట్టేసి మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ కర్వ్ డౌన్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అయితే ఎంత పెడదాం అనుకుంటున్నామో, ఇక్కడ నేను 8 ఇంచెస్ లెంత్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి 8 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా అక్కడి నుంచి ఎంత వచ్చింది, 10½ వచ్చింది. దాన్ని ఈ విధంగా 10½ అలా టోటల్ మార్క్ చేసేస్తాను. ఈ విధంగా మార్క్ చేసేసింది, దాన్ని చాక్ పీస్తో ఇలా గీసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేస్తాను. పైన ఆర్మ్ దగ్గర కోసం పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడు ఫుల్ రౌండ్ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి అంత అవసరం లేదు, చంక దగ్గర అంత లెంత్ ఉంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఒక 4 ఇంచ్ మార్క్ చేసేసి ఈ కటింగ్లోకి ఈ విధంగా కల్పించుకుందాం. ఓకే కదా, ఇది వచ్చింది ఒక లేయర్ వచ్చేసి. దీన్ని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకుందాం, ఎందుకంటే ఆర్మ్ హోల్లో అలా కంటిన్యూటీ పెట్టి అటాచ్ చేయడం వల్ల రేపు పొద్దున బాడీ లూజ్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం. ఈ విధంగా ఒరిజినల్ మీద పెట్టేసి కట్ చేసేసుకుందాం ఒక లేయర్. అయిపోయింది కదా, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, ఒక లేయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4.5 ఇంచెస్లో సెకండ్ లేయర్ ఈ విధంగా షేప్ తీసేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ వే అండి, ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ యొక్క ప్రత్యేకత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు 2 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేస్తాం. దానికన్నా ముందుగా దీన్ని జిగ్జాగ్ చేసేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఒక హ్యాండ్ తీసుకుందాం అంటే లోపలికి చాలామంది సిగ్గుపడతారు కదా, చంక దగ్గర ఎంటీగా ఉంటే. అందుకోసం నార్మల్ హ్యాండ్ ఒకటి కట్ చేసుకొని దానికి సెంటర్ నుంచి ఈ విధంగా అటాచ్ చేసేసుకుందాం. ఈ విధంగా అటాచ్ చేసుకున్నప్పుడు చంక ఏమైనా ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ దగ్గర కుచ్చులు పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక లేయర్ స్టార్ట్ చేస్తున్నాను. హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి ఈ విధంగా పెట్టేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా. హ్యాండ్కి కటింగ్ ఉంది కదా, చంక కటింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. దానివల్ల యూజ్ ఏంటో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, కటింగ్ దగ్గరికి ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఇక్కడ లైట్గా కుచ్చులు పెట్టేసుకుందాం. కుచ్చులు పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా బొట్ట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అంబ్రెల్లా తక్కువ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. దానిపైన ఇంకొక లేయర్ కూడా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని మీద అటాచ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సెంటర్ నుంచి అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేద్దాం. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఒరిజినల్ హ్యాండ్ ఉంది కదా అంబ్రెల్లా హ్యాండ్, ఫస్ట్ దాని 2 లేయర్ని ఫస్ట్ చేసేద్దాం. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కచ్చిని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు లోపల పెట్టాం కదా హ్యాండ్, లోపల హ్యాండ్ ఎంత అయితే లూజ్ ఉందో మన మెజర్మెంట్ ప్రకారంగా మెజర్ చేసేసుకొని ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా పెట్టేసి
నార్మల్గా యథావిధిగా మనం స్టిచ్ చేసుకొచ్చేద్దాం. ఇదండి అంబ్రెల్లా హ్యాండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి